హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈ రోజు మనం మహాపురుషుడి యొక్క మహాన్ మహాకార్యాల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం మహాపురుషుడు ఎవరో కాదు మీకు కనిపిస్తున్నటువంటి పూజ్యులు పరమ పూజ్యులు ఆయన ఎక్కిరాల భరద్వాజ గారు మరియు ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైన గ్రంథం శ్రీ గురుచరిత్ర నిత్య పారాయణ గ్రంథం ఎంతో మంది బాబా భక్తులు ప్రతి రోజు కూడా ఈ గ్రంథాన్ని పారాయణ చేస్తూ ఉంటారు మరి ఈ గ్రంథంలో కలుషితాలు ఉన్నాయా ఈ గ్రంథంలో ప్రక్షిప్తాలు ఉన్నాయా అనే విషయం గురించే మనం ఈ రోజు పరిశోధన చేయబోతున్నాం ఉన్నాం ఎకిరాల భరద్వాజ గారి గురించి ఏ వీడియో చేసినా ఆ సాయి మాస్టర్ యొక్క భక్తులు మన మీద దాడులు చేస్తూ ఉన్నారు ఈ మధ్య మనకి యాంటీగా ఒక ఛానల్ పెట్టి నెల్లూరు సాయిదాస్ గారు అహం బ్రహ్మాస్మి ఛానల్ చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయంటూ ఉన్నారు మరి ఆయనకి మేము ఆల్రెడీ మా ఫోన్ నెంబరు అన్నీ పంపించి మా ఛానల్లోకి వచ్చి డిబేట్ చేయమని చెప్పాము మరి దానికి మాత్రం ముందుకు రావడం లేదు ఎందుకో సాయిదాసు గారి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఎవరైనా వెళ్ళి కాస్త కామెంట్లు పెట్టి ఆయన్ని బతిమిలాడో ఏదో ఒకటి చేసి మనకి డిబేట్ కి తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇక మనం ఈ రోజు విషయంలోకి వెళితే మీరు చూస్తున్నటువంటి ఈ పీడిఎఫ్ ఎక్రిల భరద్వాజ ఆచార్యులు రాసినటువంటి గురు చరిత్ర నిత్య పారాయణం చేసేటువంటి గురు చరిత్ర ఆ గురు చరిత్రలో ఎక్కిరాల భరద్వాజ గారు ఎటువంటి అద్భుతమైన ప్రక్షిప్తాలను చేర్చి ఎలా గురు చరిత్రను కలుషితం చేశారో ఆధారాలతో సహా తెలుసుకోబోతూ ఉన్నాం మనం ఈ గురు చరిత్ర ప్రారంభంలోనే ఆయన ఏం చెప్తారంటే వాసుదేవానంద సరస్వతి గారు చేసినటువంటి ఈ రచనకు నేను స్వేచ్ఛానువాదం చేశాను అని చెప్పుకున్నటువంటి భరద్వాజ గారు స్వేచ్ఛానువాదంతో పాటు ఆయన సొంత పైత్యం కూడా రాసేశారు దాన్నే నేను మీకు చూపిస్తాను అసలు ముందు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయని మనం పరిశీలిస్తే ఒకటి నుంచి యాభై రెండు అధ్యాయాలు ఉంటాయి గురుచరిత్రలో అన్ని గురుచరిత్రలో కామన్గా ఇవే ఉంటాయి కొన్ని కొన్ని గురుచరిత్రలో టైటిల్స్ మరియు అందులో ఉంటే కంటెంట్ కాస్త డిఫర్ అవుతుంది కానీ యాభై రెండు అధ్యాయాలు వచ్చేట్లాగా అందరూ అడ్జస్ట్ చేస్తారు ఎందుకంటే ఒక అధ్యాయం ఎక్కువ చేసినా తక్కువ చేసిన ప్రేక్షకులు ప్రశ్నిస్తారు కాబట్టి దాని యొక్క అథెంటిసిటీని మరి ఈ యాభై రెండు అధ్యాయాల్లో ఉన్న విషయాలు తప్ప మరి మన సొంత పైత్యం గురుచరిత్రలో రాయడం అనేది ఎంతవరకు సమంజసం అసలు రాయకూడదు కూడా అలా రాసిన వాళ్ళు క్షమించడాన్ని నేరం చేసినట్టే నా దృష్టిలో కా ఇప్పుడు చూపిస్తాను చూడండి దత్తావతార పంచకం అనే టైటిల్తో ఒకటవ అధ్యాయానికి ముందుగానే మనకి ఎక్కిరాల భరద్వాజ గారు ఒక అద్భుతమైన అధ్యాయాన్ని రాశారు ఇప్పుడు నేను సాయిబాబా దేవుడు ఎలా అయ్యాడు అని నేను అనేక రకాల వీడియోలు చేసి ప్రశ్నిస్తూ ఉంటే భక్తులందరూ ముక్త కంఠంతో ఒకే సమాధానం చెప్తున్నారు గురు చరిత్ర చదువు గురుచరిత్ర చదువు ఆ గురు చరిత్రలో మీకు సాయిబాబా గారే కాదు ఇంకా దునీవాలా దాదా తాజుద్దీన్ బాబా వంటి ముస్లింలు కూడా దత్తావతారాలే అని ఉందని వాళ్ళు స్పష్టంగా మాకు చెప్తూ ఉన్నారు వాళ్ళకి మేము సమాధానం చెప్పుకోలేకుండా ఉన్నాం ఎందుకంటే గురుచరిత్ర అనేది ఒక అద్భుతమైన పారాయణ గ్రంథం అది ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది మరి అటువంటి గ్రంథాన్ని ప్రామాణికంగా వాళ్ళు కోట్ చేస్తున్నప్పుడు మేము ఏం చెప్పాలి మా దగ్గర సమాధానం లేకుండా ఉంది అందుకనే అనేక గురు పరిశీలించి ఎందులో ఏ ప్రక్షిప్తాలు ఉన్నాయి ఎందులో కరెక్ట్ అయిన చరిత్ర ఉంది అనే విషయాన్ని నేను వీడియో రూపంలో చేస్తూ ఉన్నాను ఇది రెండో వీడియో ఇక్కడ ఈ దత్తావతార పంచకం అనే టైటిల్ తో మీకు కనిపిస్తున్నటువంటి చాప్టర్ వాసుదేవానంద సరస్వతి గారు రాసినటువంటి ఒరిజినల్ సంస్కృత గ్రంథంలో కానీ మరాఠీ గ్రంథంలో కానీ లేనే లేదు మరి అక్కడ లేనటువంటి ఒక చాప్టర్ని ఎకిరాల భరద్వాజ గారు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడంలో ఉద్దేశం ఏమిటి ఏమీ లేదు ఈ ముస్లిం ఫకీర్లని దేవుడిగా చేసి మన తల మీద రుద్ది మన తలపై వాళ్ళని పెట్టడమే దానివల్ల ఆయనకేం లాభం వచ్చిందో నాకైతే తెలియదు తెలుగు వాళ్ళందరికీ తీరని నష్టం జరిగింది అసలు గురుచరిత్రలో లేనటువంటి ఒక విషయాన్ని ఒక అధ్యాయంలాగా చేర్చేశారు ఆయన అందులో ఆయన దానికి ఆధారాలు కూడా రాశారు మనం చదివితే మీకు మతిపోతుంది వాసుదేవానంద సరస్వతి స్వామి మన దేశ చరిత్రలో మహోజ్వలమైన కాలం ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీలో లో అవతరించారు ఓహో నేను ఒప్పుకుంటాను ఆ కాలంలో విశ్వగురుడైన దత్తాత్రేయ స్వామి నాలుగు రూపాలతో అవతరించారు ఇక్కడ చిన్న ప్రింటింగ్ మిస్టేక్ ఉంది కాస్త సవరించుకోవాలి దత్తావతార పంచకం అని సాయిబాబా దత్తాత్రేయ అవతారంగా పరిచయం చేసేటువంటి ఈ అద్భుతమైన గ్రంథంలో ఇంత చిన్న మిస్టేక్ని వాళ్ళు ఎందుకు సవరించుకోలేదు నాకు అర్థం కాలేదు నాలుగు రూపాలు అన్నారు పంచకం అన్నారు మళ్ళీ తర్వాత సెంటెన్స్లో మీరు చూస్తే ఆ ఐదు దత్తావతారాలు అక్కల్కోట స్వామి శిరడి సాయిబాబా దునివారా తాజుద్దీన్ బాబా గజానన్ మహారాజ్ అంటూ రాసుకొచ్చారు ఇందులో తమాషా ఏమిటంటే మనం భాగవతాది గ్రంథాల్లో చూస్తే అవతారాలు వన్ బై వన్ వస్తాయన్నమాట ఒకేసారి ఒకే దేవుడు అనేక అవతారాలు తీసుకోవడం అనేది ఎక్కడా కూడా మనకు కనిపించదు శ్రీరామత అవతారం తర్వాత శ్రీకృష్ణ అవతారం వన్ బై వన్ వస్తూ ఉంటాయి ఒకేసారి రాముడు కృష్ణుడు పరశురాముడు దశ అవతారాలు ఎక్కడైనా వచ్చినట్టు నాకు రెఫరెన్స్ చూపించగలరా అసలు ఒక ఒకేసారి ఇన్ని అవతారాలు తీసుకున్నారంటే అసలు ఆ దేవుడే కరెక్ట్ కాదు ఎందుకంటే ఒకరి యొక్క శక్తి ఆ దేవుడు అవతారంగా వస్తే ఆయన చేయాల్సిన పనులన్నీ ఒకేసారి చేయగలడు అంత సమర్థుడు మరి అటువంటి ఆ దేవుడు ఏ దేవుడైనా విష్ణువైనా శివుడైనా ఎవరైనా సరే ఒకేసారి ఇన్ని రూపాలు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి అంటే ఒక రూపంలో అన్ని పనులు చేయలేన అన్ని పనులు చేయలేకపోతే ఆయన యొక్క దైవత్వానికే శంక వస్తుంది అనమాట మచ్చ వస్తుంది మరి అలాంటి ఆ దత్తాత్రేయుడు ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల కింద అన్ని అవతారాల కంటే ముందుగా వచ్చినటువంటి ఈ దత్తాత్రేయుడు తన అవతారం కూడా చాలించలేదు సూక్ష్మ రూపంలో ఆయన అవతారం ఇంకా అలాగే ఉందని చెప్తారు మరి అటువంటి దత్తాత్రేయుడు సడన్ గా ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ లోపల సాయిబాబా మరియు తాజుద్దీన్ బాబా అనే ఇద్దరు మటన్ బిర్యానీ తినే ఇంకా ఆవు మాంసాన్ని ఆవుని చంపుకొని ఆవు మాంసాన్ని తిని రక్తం తాగేటువంటి ఈ ఈ ముస్లిం ఫకీర్లుగా అవతరి అవతరించాల్సిన అవసరం ఏమిటి అది కూడా ఒకేసారి రెండు ముస్లిం ఫకీర్లుగా అవతరించాడంట ఈ ఐదు అవతారాల్లో సాయిబాబా గారు మరియు ద తాజుద్దీన్ బాబా ఈ ఇద్దరినే ప్రమోట్ చేస్తారు మన ఎకరాల భరద్వాజ గారు మరి ఆయనకు ఈ ఐదు మంది దత్తావతారాలు అనే నమ్మకం ఉంటే మరి మిగతా కోట స్వామిని గజానంద్ మహారాజుని ఎందుకు ప్రమోట్ చేయలేదు వాళ్ళకి దేవాలయాలు నిర్మించే ప్రయత్నం ఎందుకు చేయలేదు తన దగ్గరికి వచ్చినటువంటి భక్తులకి అక్కలకోట స్వామిని చదువు ఆయన చరిత్ర చదువుకోండి ఇంకా ఆయన నామజపం చేసుకోండి అని ఎందుకు చెప్పలేదు సాయిరామ్ రామ్ సాయి అంటూ సాయిబుకి రాముడి నామాన్ని తగిలించిన వాళ్ళు అక్కలకోట రామ్ అక్కలకోట కృష్ణ అక్కలకోట లక్ష్మి అని పేర్లు ఎందుకు పెట్టలేదు ఎందుకంటే ఇదంతా కూడా ఒక కుట్ర సాయిబుల్ని హిందువుల తలపై రుద్ది హిందువులందరినీ ముఖ్యంగా తెలుగు వాళ్ళని తెక్కల చేసి సిరిడి చుట్టూ తిప్పేటువంటి ఒక ఏజెంట్ గా పనిచేశారు ఎకిరాల భరద్వాజ గారు తర్వాత ఈ ఐదుగురు దత్తావతారు అనడానికి ఆయన చెప్పినటువంటి అద్భుతమైన ఆధారాలను చూస్తే సామాన్య సాయి భక్తులు కూడా మతిపోతుంది దీనికి అద్భుతమైన తార్కాణం ఏమిటంటే ఒకసారి ఈ విషయం సిరిడి సాయిబాబా తన భక్తులతో చెప్పారంటే ఎక్కడైనా దత్త ఎవరైనా అవతారం అంటే అవతారం ధరించినటువంటి ఆ దేవుడు చెప్పాలి నేను ఆ పలానా అవతారంగా వచ్చానని అంతేకాని ఇక్కడ భూమి మీద ఉండే మనిషి నేను పలానా దేవుడి యొక్క అవతారం అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం ఇప్పుడు సాయి భక్తులు ఎకిరాల భరద్వాజ గారు రాసిన ఈ చాప్టర్ ని పట్టుకొని సాయిబాబా దత్తాత్రేయ అవతారం చెప్తున్నారు ఎందుకంటే సాయిబాబా అని చెప్పాడంట నేను దత్తాత్రేయుడు అవతారం అని సరే నేను చెప్తాను నేను శివుడు అవుతారు అని చెప్తాను ఎవరైనా ఒప్పుకుంటారా నాకు పూజలు చేస్తారా సాయి భక్తులకి ఇది సూటి ప్రశ్న ప్రశ్న సమాధానం చెప్పగలరేమో మీకు ఛాలెంజ్ చెప్పండి తర్వాత దీనికి ఆధారం ఏమిటంటే ఈ వివరం నా చేత దత్తస్వామి రాస రాయించుకున్న ఆ మహనీయుల చరిత్రలో చూడవచ్చు ఆ మహనీయులు దత్తాత్రేయుల అవతారం అని ఎవరికి చెప్పారు ఎప్పుడు చెప్పారు గురుచరిత్ర పారాయణం చేస్తున్న భక్తులకి ఈ విషయం దత్తాత్రేయుడే చెప్పాడంట గురుచరిత్ర పారాయణం చేస్తే చేసినంత మాత్రానే దత్తాత్రేయుడు వాళ్ళకి దర్శనం ఇచ్చాడా మరి ఎప్పుడు చెప్పాడు ఎక్కడ చెప్పాడు అసలు వాళ్ళు చెప్పింది నిజమేమిటి వాళ్ళు ఒక ఫిలాని ఒక 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 ఊహలో లేదా ఒక స్వార్థపరమైన చింతనతో వాళ్ళు అలా చెప్పుండొచ్చు కదా వాళ్ళ యొక్క అథెంటిసిటీ ఏమిటి మరి ఇంకా రేపటి నుంచి నేను కూడా చెప్తాను నాకు దత్తాత్రేయ చరిత్ర చదువుతూ ఉంటే గురుచరిత్ర చదువుతూ ఉంటే మోడీ గారు శివుడు అవతారం అని చెప్పారు మోడీ గారు దత్తాత్రే అవతారం అని చెప్పారు నేను చెప్తాను రేపు నుంచి దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారా వాసుదేవానంద సరస్వతి ఆయన దత్తావతార దత్తా దత్తావతారమే ఆయన ఈ ఐదు అవతారాల్లో ముగ్గురిని కలుసుకున్నారంట ఈ ముగ్గురిలో ఆయన ఏదో ఎప్పుడు పెద్దగా కలుసుకోలేదు అది ఒకసారి కలుసుకున్నారంట ఆయన ఎప్పుడో వాసుదేవానంద సరస్వతి గారు ఎక్కడికో వచ్చారంట వచ్చి రాజమండ్రికి ఎక్కడికో వచ్చి వెళ్ళిపోతూ ఉంటే ఆ వెళ్ళిపోయేటప్పుడు రాజమండ్రిలో ఉన్నప్పుడు నాందేడి నుండి దాసగుడ అనే భక్తుడు వచ్చి ఆయన దర్శించాడు వెళ్ళేటప్పుడు ఆయన కొబ్బరికాయ ఇచ్చి మా అన్నగారైన సాయిబాబాకు నమస్కరించు అని చెప్పాడు మా అన్నగారైన సాయిబాబా అన్నాడు కానీ దత్తాత్రేయుడు అవతారమైన సాయిబాబా అన్నాడా అనలేదుగా ఇక్కడ మళ్ళీ అక్కల స్వామి అక్కలకోట స్వామి గురించి చెబుతూ సాక్షాత్తు దత్తావతారమైన అక్కల సోట అక్కల్కోట స్వామి అని సా మనకి వాసుదేవానంద సరస్వతి గారే చెప్పారు వాసుదేవానంద సరస్వతి గారే సాయిబాబా దత్తాత్రేయుడి అవతారం కాదంటే అవునడానికి ఏవారండి మరి ఆ కొబ్బరికాయ ఇస్తే సాయి సిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తే ఆయన కొబ్బరికాయ ఇవ్వమని అడిగి తీసుకున్నారంట ఈ కొబ్బరికాయ ఈ దాసగుండ ఎవరు వీళ్ళంతా కూడా కల్పిత పాత్రలు ఇలా ఈ చిన్న కల్పిత పాత్రతో ఈ చిన్న కల్పిత కథతో సాయిబాబా దత్తావతారం అని ఎకిరాల భరద్వాజ గారు నిరూపిస్తారు ఇంత చిన్న కట్టుకథతో ఒక సాయిబుని దత్తావతారంగా మార్చి తెలుగు వాళ్ళందరినీ కూడా సిరిడి చుట్టూ తెప్పగలిగినటువంటి ఆ ప్రజ్ఞ ఆ ఘనత ఆ అద్భుతమైన సామర్థ్యము మనకి ఇంకా ఎకరాల భరద్వాజ గారిలో తప్ప ఎవరిలో కనిపించదు అద్భుతం అండి ఆయన మేధస్సుకి నేను జోహార్లు చెప్తున్నాను ఇటువంటి పచ్చి పిట్ట కథలు చిన్న చిన్న పిట్ట కథలు చెప్పి సాయిబాబాని దత్తావతారంగా చేసి దాన్ని గురుచరిత్రలో కలిపేసి సామాన్య హిందువులకు సామాన్య భక్తులకు ఒరిజినల్ గురుచరిత్రలో ఈ విషయం లేదు ఇది ఈయన కల్పించి రాసినటువంటి కట్టు కథ అని తెలియకుండా దాన్ని గురుచరిత్రలో కలిపేసి గురుచరిత్రను కలుషితం చేసినటువంటి ఆ మహాపురుషుడికి నేను పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను మీరు కూడా కామెంట్ లో ఈ మహాపురుషుడికి ఎలా మనం సత్కారాలు చేయాలో ఆయనకి ఎలా పాదాభివందనాలు చేయాలో చెప్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను మీరు చూస్తున్నది తాజుద్దీన్ బాబా అనే ఇంకొక దత్తాత్రేయుడి యొక్క అవతారం భరద్వాజ గారు చెప్పినట్టు ఈ తాజుద్దీన్ బాబా ఒక సూఫీ ఇస్లామిక్ మతోన్మాది జిహాది ఇతను ఎంతో మంది హిందువులను ముస్లిం మతంలోకి మార్చాడు ఇతను సాయిబాబా కంటే ఎక్కువ మహిమలే చేశాడని చెప్తారు సాయిబాబా నీళ్లను గా నీళ్లను నూనెగా మారిస్తే తాజుద్దీన్ బాబా నీళ్లు పోసి రాకెట్ నడిపి ఆకాశంలోకి వెళ్ళొచ్చాడు అంతగా ఉంటాయి ఈయన మహిమలు ఈ కుళ్ళి కంపు కొట్టే తాజుద్దీన్ యొక్క ఈ శవం పైన ఆ గబ్బు బయటికి రాకుండా పూలు వేసి దుప్పట్లు కప్పి ఆహా పురుగులు కుళ్ లో ఉండేటువంటి పురుగులు ఆ గబ్బు బయటకు రాకుండా చేస్తున్నటువంటి ఈ మనుషులంతా కూడా ముస్లింలు అనుకుంటే మీరు పొరబడినట్టే తాజుద్దీన్ దర్గా ఇది ఆ దర్గాలో ఉండే వాళ్ళంతా కూడా హిందువులే వీళ్ళలో చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య ఈ తాజుద్దీన్ బాబాని గరిగపాటి గారు కూడా ఎండోస్ చేసి ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ ఇంకా అంత సక్సెస్ అయినట్లేదు కాబట్టి ఈ తాజుద్దీన్ అనే ఇంకొక ముస్లిం ఫకీరు కూడా మన దేవుళ్ళ మధ్యలో దూరక ముందే ఈ తాజుద్దీన్ కూడా ఖండించే ప్రయత్నం చేస్తాను నేను ఆల్రెడీ ఈ తాజుద్దీన్ బాబా కూడా ఒక అవధూత ఒక దత్తావతారం అంటూ ఎంతోమంది వెబ్సైట్లు పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ తాజుద్దీన్ అనే ఈ పిచ్చి ముస్లిం ఫకీరు ముస్లిం ఇస్లామిక్ మతోన్మాదిని పెట్టి అవధూత అంటూ చిన్న చిన్న కార్డులు రాసి ఇలా ఫేస్బుక్లో ప్రచారం కూడా ఎత్తు ఎత్తుకుంటూ ఉన్నారు ఈయన జీవిత చరిత్ర అంట ఈయన ఏదో ఒక పర్ఫెక్ట్ మాస్టర్ అంట సద్గురువు అంట ఇలా సద్గురువు అనే టైటిల్ని ఈ తురకోళ్ళకే వాడాలా ఈ ముస్లిం ఫకీర్లకే వాడాలా హిందూ సాధువులకి వాడకూడదా ఈయన చరిత్రను కూడా నేను బండారం బయట పెడతాను తొందరలో లేదంటే సాయిబాబాతో పాటు ఇతను కూడా దూరి శివుణ్ణి విష్ణువుని పక్కకు తొలగించి చివరికి బా హిందూ ఇంకా ముస్ తెలుగు హిందువులందా కూడా సాయిబాబా లేదంటే తాజుద్దీన్ బాబా ఈ రెండు దర్గాలు చుట్టే తిరిగే అవకాశం ఉంది ఎకిరాల భరద్వాజ గారికి ఆ ముస్లిం ఫకీర్లలోనే దైవత్వం కనిపిస్తుందా ఆ ముస్లిం ఫకీరులలోనే గురుతత్వం కనిపిస్తుందా మూడు వందల సంవత్సరాల అఫీషియల్ గా జీవించినటువంటి బ్రిటిష్ రికార్డుల్లో రికార్డ్ అయి ఉన్నటువంటి త్రైలింగస్వామి యొక్క మహిమలు ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము కనిపించదా ఎందుకంటే త్రైలింగస్వామి వారు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు ముఖ్యంగా హిందువులు కాబట్టి ఆయన గురించి ఒక్క మాట ఒక పదం ఒక వాక్యం కూడా తన గ్రంథాల్లో రాయలేదు రాయరు కూడా ఎందుకంటే ఆయన హిందువు కదా ఆయన పూజించింది హిందూ దేవుళ్ళని కదా అల్లా మాలిక్ అంటూ కురానే నిజమైనది సుంతి జయించుకోండి మేక వట్టకాయలు తినండి అని ప్రచారం చేసిన ముస్లిం ఫకీర్లు అయితే దేవుడిగా చలామణి చేయడానికి వాళ్ళకి బాగా ఉంటుంది రమణ మహర్షి భగవాన్ రమ రమణ మహర్షి సాక్షాత్తు స్కందులు అవతారం అని ప్రచారం ఉంది అందులో నిజం ఉంది కూడా నేను విశ్వసిస్తున్నాను కానీ ఎక్కడా కూడా రమణ మహర్షిని దేవాలయం కట్టి సాక్షాత్తు ఆ స్కందుడి యొక్క విగ్రహాలను ఆయన పాదాల దగ్గర పట్టడం జరగలేదు అది తమిళ వాళ్ళ యొక్క గొప్పతనం అండి మరి రమణ మహర్షి గారి గురించి త్రైలింగ స్వామి గురించి ఈ ఎకరాల భరద్వాజ గారికి ఎటువంటి గొప్పతనం కనిపించలేదా ఎందుకు రాయలేదు వాళ్ళ గురించి ఇంకా సద్గురు మలయాళ స్వామి బ్రహ్మజ్ఞాని వేమన స్వామి చన్మయానంద ఇటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు మరి వాళ్ళని గురువులని సద్గురువులని కీర్తించడానికి భరద్వాజ గారికి మనసులో ఒప్పుకోలేదేమో ఎందుకంటే వాళ్ళు హిందువులు కదా వాళ్ళు మనకి హిందూ దేవుణ్ణి పూజించమని చెప్పారుగా అది ఆయనకి నచ్చలేదు అందుకనే ఆయన సాయిబుని తాజుద్దీన్ని ఇద్దరిని కూడా ప్రమోట్ చేస్తూ వెళ్ళారు దాంట్లో ఎంతో సక్సీడ్ అయ్యారండి అదే మనం బాధపడాల్సిన విషయం ఇప్పటికైనా మనం మేల్కొని ఈ అబద్ధాలను ఎండగట్టి వీళ్ళని ఖండించకపోతే ఇక తర్వాత తర్వాత కూడా హిందూ పేర్లతో హిందూ మతంతో చలామణి అవుతూ వ్యవహారంలో పూజల్లో సాయిబులుగా మారిపోయి చివరికి లవ్ జిహాద్కో దేనికో ఒక జిహాద్కి బలెయ్యి వాళ్ళు ముస్లిములుగా మారిపోయే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఈ విషయాన్ని తాము ఎన్ నేను కష్టపడి చెప్పినటువంటి విషయాల్ని మీరు కూడా పరిశీలించి ఇందులో నిజానిజాలను తెలుసుకొని మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాల్సిందిగా నేను విన్నవించున్నాను హరి ఓం తత్సద్